Hi, hello, welcome to my channel. Please subscribe for more videos. So, ee vlog lo manaki Saturday Sunday cricket world cup jarigindi kada last week. So, aa 2 days gurinchi untundi. ఇంకా సాటర్డే నైట్ డిన్నర్ అండ్ నైట్ అవుట్ గేమ్స్ అలా మార్నింగ్ ఏమో ఇంకా క్రికెట్ మ్యాచ్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అదంతా ప్లాన్ చేశాము. వ్లాగ్లో మధ్య మధ్యలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనిపిస్తే, ఇది టిప్లాగా షేర్ చేయొచ్చు అనిపిస్తే అవి నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇక్కడ సింక్లో డిష్ డ్రైయింగ్ ర్యాక్ ఉంది కదా, సో అది నేను మల్టీపర్పస్ లాగా యూస్ చేస్తాను. వెజిటేబుల్స్ ఏమన్నా ఎక్కువ క్లీన్ చేయాలన్నప్పుడు టొమాటోస్ అవన్నీ దాంట్లోనే పెట్టేసి వాష్ చేస్తానన్నమాట. సో వాటర్ అవన్నీ సింక్లోనే డ్రైన్ అవుతాయి, ఐలాండ్ మీద ఎక్కువ మెస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఐటమ్స్ 3 అనుకున్నాము, ఒకటి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ రసం. సో అద్వైత్ అశోక్ వాళ్ళు చికెన్ తీసుకురావడానికి బయటికి వెళ్ళారు, సో వాళ్ళు వచ్చేలోపు నేను కటింగ్ అంతా ప్రెప్ చేసుకుంటున్నాను. మెయిన్ కుకింగ్ అనే దానికి ముందు ప్రెప్పే చాలా టైం పడుతుంది, తర్వాత కుకింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో ఇక్కడ నేను అయితే రసం స్టార్ట్ చేశాను, దట్ ఈస్ వెరీ క్విక్ అన్నమాట, 10 మినిట్స్ లోపే అయిపోతుంది రసం. అయితే మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు సడన్గా క్విక్గా ఏదన్నా చేయాలంటే రసమే చేస్తాను. అండ్ ఆల్సో ఇంట్లో చికెన్ ఉందంటే రసం ఈజ్ మస్ట్ అన్నమాట మాకు అసలు. సో ఈ క్విక్ రెసిపీ ఎలా చేయాలో తెలియాలంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేశానన్నమాట, సో అది చెక్ చేయండి, డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా రసంది మరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ గ్యాప్లో నిన్న స్నాక్స్ తీసుకొచ్చాం కొన్ని, కిట్స్ వస్తారని. సో అవి స్నాక్ కంటైనర్స్లో ఆర్గనైజ్ చేస్తున్నాను. నా దగ్గర మీడియం సైజ్ కంటైనర్సే ఉన్నాయన్నమాట, విడిగా స్నాక్స్ ఎక్కువ తీసుకురాము. బట్ ఈ కంటైనర్లో ఈ కుకీస్ అయితే సరిపోయాయి. అద్వైత్కి అయితే ఇవి చాలా ఇష్టం. ఈ మధ్యవాడు మనం ఏమి ఇచ్చినా ఒక్కటి తీసుకోవట్లేదు, ఐ వాంట్ 2 or 3 అంటున్నాడు. సో ఇదైతే పెట్టేశాం కానీ కంటైనర్ సరిపోయింది. బట్ ఈ కుకీస్ తీసుకొచ్చానన్నమాట, చాక్లెట్ చిప్ కుకీస్ కాస్కోలో. కాస్కోలో అంటే చాలా క్వాంటిటీ వస్తాయి కదా, సో దాన్ని ఏ విధంగా పెడదామని ట్రై చేసినా ఆ కంటైనర్ అయితే సరిపోలేదు. సో ఓకే, ఇంకొక కంటైనర్ ఉంది కదా అది తీసుకొచ్చి దాంట్లో పెడదామని ట్రై చేస్తుంటే దాంట్లో అయితే అసలు కుకీ పట్టట్లేదు. సో దాన్ని హాఫ్కి కట్ చేసి మొత్తానికి అయితే 2 కంటైనర్స్లో ఆ స్నాక్స్ అయితే ఆర్గనైజ్ చేసేసాను. అశోక్ అయితే వాడు ఆల్రెడీ కంటైనర్లోనే ఇచ్చాడు కదా, మళ్ళీ అది ఇంకో దాంట్లో ఎందుకు పెడతావు అంటాడు. బట్ నాకు ఎందుకో అలా ప్యాంట్రీలో అలా సర్దుకుంటే సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో వీళ్ళైతే చికెన్ తెచ్చేశారు, హలాలే తెస్తాము మేము 95%. సో ఈ మధ్య వాడు హలాల్వి పీసెస్ స్మాల్ పీసెస్ చేయమన్నా కొంచెం మీడియం చేస్తున్నాడు. బిర్యానీకి అయితే యాష్టీస్ వేసేయచ్చు, కానీ కర్రీకి అయితే అవి కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. సో ఆ పీసెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. సో ఈరోజు ఒక వెరైటీ చికెన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, గ్రీన్ చికెన్. సో అది కూడా నేను వ్లాగ్ షూట్ చేశాను, సో సూన్ నేను ఛానల్లో పోస్ట్ చేస్తాను ఆ చికెన్ రెసిపీ గురించి. సో ఒకవైపు చికెన్ కుక్ చేస్తూనే డిష్ వాషర్ అన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, కిచెన్లో ఏదన్నా కుక్ చేసేటప్పుడు మీరు ఎంత మల్టీటాస్క్ చేసుకోగలిగి అన్ని ప్యారలల్గా చేసుకుంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట కుకింగ్. సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెష్ ఉన్న డిష్ వాషరు అన్లోడ్ చేసుకొని మీరు అన్నీ సర్దేసుకుంటే కుకింగ్ అయ్యాక మళ్ళీ డిషెస్ వస్తాయి కదా. సో కుకింగ్ అయిపోగానే అవన్నీ మళ్ళీ మీరు డిష్ వాషర్ లోడ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మీరు కుకింగ్ అయ్యే వరకు ఉండి లాస్ట్లో మళ్ళీ అన్లోడ్ చేసి లోడ్ చేయాలంటే అది మీకు ఎక్స్ట్రా టైం పడుతుంది. సో నేను ఇట్లా అన్నీ ప్రెప్ చేసి స్టవ్ మీద పెట్టేశాక ఆ గ్యాప్ ఉన్న టైంలో మిగతావి ఏమన్నా చేస్తూ ఉంటానన్నమాట. నేను మోస్ట్లీ కుకింగ్ చేసేటప్పుడు ఎప్పుడు టీవీ చూస్తేనే చేస్తూ ఉంటాను. చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా అద్వైత్ కూడా లంచ్ చేసేసి వాడు నేపేస్తున్నాడు. సో ఇంకా అశోక్ కూడా చికెన్ ఫ్రైకి ప్రెప్ అదంతా స్టార్ట్ చేశాడు.
నేను ఇంకా డిషెస్ అవి వస్తే అవన్నీ లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే డిషెస్ ఆన్ ద గో మీరు లోడ్ చేస్తూ ఉంటే అది మళ్ళీ సపరేట్గా దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి సపరేట్గా డిష్ లోడింగ్ అన్లోడింగ్ చేసే పని ఉండదు. ఇలా చిన్న చిన్న థింగ్స్ చేయడం వల్ల మీ కిచెన్లో చాలా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ మేము ఏం చేస్తున్నాము, బిగ్ బాస్ చూస్తున్నాము. అంతకుముందు కంటిన్యూస్గా చూడలేదన్నమాట ఈ సీజన్, బట్ ఒక లాస్ట్ 2 వీక్స్ నుండి కొంచెం ఆ మీమ్స్ అవి చూసాక ఇంట్రెస్టింగ్ అనిపించింది, అదే చూస్తున్నాము. అశోక్ కొంచెం ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాడు బిగ్ బాస్ నాకంటే, సో అది చూస్తూ కొంచెం నాగార్జున ఎపిసోడ్ వస్తుంది సో అది చూస్తూ కుక్ చేస్తున్నాము. ఇక్కడ నేను కెమెరా రికార్డింగ్లో ఉందని మర్చిపోయి ఏదో సౌండ్స్ చేసుకుంటూ వచ్చాను, దానికి అశోక్ ఏదో సెటైర్ వేసాడనమాట. మేము అలా మాట్లాడుకుంటూ ఉండే టైంలోనే అద్వైత్ పైనుండి అమ్మ నాన్న అని పిలుచుకుంటూ వస్తున్నాడు. అబ్బా వీడు అప్పుడే లేచాడా అనుకున్నాము. వాడు మేము కిచెన్లో కట్ చేయడం చూసి వాడి ప్లే కిచెన్లోకి వెళ్ళి వెజిటేబుల్ బాస్కెట్ తెచ్చుకొని టడా టడా అంటున్నాడు. వాడు ఆడియో పెడదామనుకున్నా బట్ టీవీ సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది సో ఆడియో మ్యూట్ చేయాల్సి వచ్చింది. దట్ ఈస్ సిలాంట్రో. Advait, can you say hi? Hi. Look into the camera and say hi. 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 Sit. Hi, subscribers. 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 అశోక్ చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేసాడు. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కిల్లెట్ అయితే చాలా మంచిగా యూస్ అవుద్ది మాకు లార్జ్ అమౌంట్లో ఇట్లా ఫ్రైస్ చేయడానికి, రోస్ట్ చేయడానికి అలా. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ రోస్ట్ అవి చేసినప్పుడు క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది, ఐలాండ్ క్లీన్ చేసుకోవడం అంటే స్టవ్ కంటే. ఇది ఇప్పుడు మీరు చూసేది డిటాచబుల్ కాదనమాట, బట్ ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్కి డిటాచబుల్ది అమెజాన్లో సేల్ పెట్టాడు సో అది పర్చేస్ చేశాము మేము. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నైట్ గేమ్స్ ఆడేటప్పుడు స్నాక్కి అది చిప్స్ డిప్స్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా ఫ్రెండ్స్ అందరు వచ్చేసారనమాట, చాలాసేపు పిషనరీ దమ్ షాట్స్ అట్లా నైట్ 3 అలా ఉన్నాము. నేను 3కి పడుకుండిపోయాను. ఇంకా మార్నింగ్ గేమ్ చూస్తూ ఉన్నాము, అప్పటికి ఇండియా బ్యాటింగ్ అయిపోయింది, ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్టార్ట్ అయింది. యాయ్ వికెట్ పడింది. ఈ క్లిప్ అయితే అసలు హైలైట్ ఆఫ్ ద వ్లాగ్, ఎన్నిసార్లు చూసి నవ్వుకున్నామో. ఇట్ వాజ్ సో మచ్ ఫన్. ఫస్ట్ 2-3 వికెట్స్ అయితే వెంట వెంటనే పడ్డాయి కదా, అందరూ అయితే అసలు ఫుల్ ఖుష్ హ్యాపీ ఎగిరి గంతేశారు ప్రతి వికెట్కి అయితే. పిల్లలందరూ లేచారు, ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది సో మ్యాచ్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ ప్రెప్ అదంతా స్టార్ట్ చేశాము. ముందు రోజే దోశ ఇడ్లీ బ్యాటర్ అన్నీ వేసేసి రెడీగా పెట్టాము. ఇప్పుడు దాంట్లోకి పీనట్ చట్నీ అది ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాచ్ ఎండ్ రిజల్ట్ ఏదైతే ఏమైంది కానీ గేమ్ చూసేటప్పుడైతే అందరం వీ హ్యాడ్ సో మచ్ ఫన్. విడిగా ఏదన్నా ఈవెంట్స్కి అలా కలిసినప్పుడు హడావుడిగా పిల్లలతో అలానే సరిపోతుంది, బట్ ఎప్పుడైతే స్లీప్ ఓవర్స్ అలా ప్లాన్ చేశామో చాలా రిలాక్సింగ్గా నిదానంగా అలా అవుతూ ఉంటుందన్నమాట. ఇంకో 2 ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ రావాల్సి ఉంది, బట్ వాళ్ళకి వేరే వర్క్స్ వల్ల రాలేకపోయారు. చాలాసార్లు అనుకున్నాము అబ్బా వీ మిస్డ్ దెమ్ అని. ఇక్కడ నేను ఇడ్లీ పెడుతున్నాను. రెగ్యులర్గా నేను ఎలక్ట్రిక్ కుక్కర్లోనే పెడతా ఉంటాను ఇడ్లీ, అదైతే మనం 10 మినిట్స్కి చూసి ఆపే పని ఉండదు అండ్ ఆల్సో ఎప్పుడు తిన్నా వేడిగా ఉంటాయని. ఇంక ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అందరూ ఇంకా హోప్స్ వదిలేసుకున్నారు మనం గెలవము అని, బట్ ఎనీ హౌ వీ హ్యాడ్ ఫన్. బట్ ఇండియా సిరీస్ అంతా మంచిగా ఆడి మంచి కాంపిటీషన్ ఇచ్చింది, బట్ దే ట్రైడ్ దేర్ బెస్ట్ అండ్ ఫైనల్లీ ఆస్ట్రేలియా అయితే గెలిచింది. సో అది అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నమాట.
ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మేము ఆల్రెడీ థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇట్ వాజ్ సో మచ్ ఫన్. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసేటప్పటికి మేము ఎలా ప్రెప్ చేసుకున్నాము, థ్యాంక్స్ గివింగ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే దాని గురించి ఉంటుంది. మేమందరం కలిసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఒక రీల్ కూడా చేసాము. అది ఇన్స్టా రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మీరు చూసిన బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.